హాయ్ హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్లో ASP.NET యూజర్ టేబుల్ అనేది మనకు ఐడెంటిటీ టేబుల్ ఉంది కదా. సో టేబుల్ని కస్టమైజేషన్ అనేది మనం ఎలా చేస్తున్నాం సింపుల్గా చూద్దాం. సో ఈ టేబుల్లో మనకి అంటే బై డిఫాల్ట్గా మనకి సమ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ, రైట్, సమ్ కాలమ్స్ అనేది. బట్ మనకి కస్టమైజేషన్ మనకు కావాల్సిన కొన్ని కాలమ్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కాదు, యూజర్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి నేను దీనిలో ఈ ASP.NET లైక్ ASP.NET యూజర్ టేబుల్లో నేను యాడ్ చేసుకోవాలి. దట్ మీన్స్ కస్టమైజేషన్ చేయాలనుకున్నాను. సో ASP.NET యూజర్ అనేది నార్మల్గా మనం ఇక్కడ కోడ్లో వచ్చే వాటికి మనం ఎలా చేస్తున్నాము, లైక్ ఐడెంటిటీ ఐడెంటిటీ యూజర్ యూజ్ చేస్తున్నాం, రైట్. ఐడెంటిటీ యూజర్ని యూజ్ చేసి, రైట్, ఐడెంటిటీ యూజర్ యూజ్ చేసి దానిలో ఉన్న మెయిల్ ఐడికి సంబంధించి మనకి మోడల్లో ఏదైతే మెయిల్ ఐడి క్రియేట్ చేసామో యూజర్ నేమ్ అనేది లైక్ ఇలా తీసుకున్నాం. సో ఈ ఈమెయిల్ ఐడి కానీ యూజర్ నేమ్ కానీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇక్కడ చూడండి, ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ అంటే ఇక్కడ ఉన్న మనకి ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ నుంచి మనం తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ ఐడెంటిటీ యూజర్లో మనకి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఒకసారి వెళ్ళాం చూడండి, సేమ్ ఏదైతే ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయో సేమ్ అదే మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ టేబుల్లో మనకి. సో ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో, యూజర్ నేమ్, నార్మలైజ్డ్ యూజర్ నేమ్, రైట్. సో ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ అవే ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. అండ్ నా ఇప్పుడు నేను దీన్ని కస్టమైజేషన్ చేయాలనుకుంటున్నాను, అంటే నేను సమ్ కాలమ్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. దేనికి? ఐడెంటిటీ యూజర్, ఇది ఒక క్లాస్ కదా, దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాను. సో దట్ మీన్స్ ఈ ఐడెంటిటీ యూజర్ని నేను ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. దట్ మీన్స్ ఒక ఈ డేటాలో లైక్ మోడల్స్లోకి వెళ్ళినా మోడల్లో నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో క్లాస్ అనేది నార్మల్గా మనం ఏమైనా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవడానికి నేను ఇక్కడ అప్లికేషన్ యూజర్ అండి, అది ఐడెంటిటీ యూజర్ కదా, రైట్. సో నేను ఇక్కడ అప్లికేషన్ యూజర్ అని తీసుకున్నా, ఐడెంటిటీ యూజర్ వల్ల అప్లికేషన్ యూజర్ అని తీసుకున్నా, అండ్ దీన్ని ఐడెంటిటీ యూజర్ నుంచి ఇన్హెరిట్ అనేది చేసుకున్నాను. ఐడెంటిటీస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్న, దట్ మీన్స్ ఇక్కడ ప్రాపర్టీస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ అండ్ ఫస్ట్ నేమ్ అలానే లాస్ట్ నేమ్ అని తీసుకున్నాను. సో దట్ మీన్స్ ఇక్కడ ఐడెంటిటీ యూజర్ నేను ఇన్హెరిట్ చేసుకున్నాను కదా. సో ఈ ప్రాపర్టీస్ కూడా నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ యూజర్ని నేను రిజిస్టర్ చేయాలంటే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా అయితే క్రియేట్ చేస్తాం అలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలంటే అప్లికేషన్ యూజర్ మనకి ఎక్కడైతే ఐడెంటిటీ లైక్ డిబి కాంటెక్స్ట్ ఉందో, లైక్ ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ నుంచి అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ అప్లికేషన్ రైట్ అప్లికేషన్ యూజర్ని రిజిస్టర్ చేద్దాం ఫస్ట్. అంటే మనకి దీనికి చెప్పాలి అంటే ఐడెంటిటీ యూజర్ని ఇది రీప్లేస్ చేస్తున్నామని చెప్పాలి. అండ్ అలానే డోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో కూడా మనం ఇక్కడ ఐడెంటిటీ యూజర్ అన్నాం కదా. సో ఇక్కడ కూడా మనం అప్లికేషన్ యూజర్ని రిజిస్టర్ చేసుకోవాలి. క్లియర్? అప్లికేషన్ యూజర్ని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ సో ఇక్కడ ఈ అంటే ఈ రిజిస్టర్ మోడల్లో కూడా మనకి ప్రాపర్టీస్ని యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మోడల్లో మనం ఇచ్చేది యూజర్ ఇంటర్ఫేస్ కావాల్సినవి కదా. ఇక్కడ మనం ఇచ్చేది వ్యూలో మనం ప్రాపర్టీస్ని తీసుకొని వర్క్ చేయడానికి. సో అండ్ అప్లికేషన్ యూజర్లో మనం ఇచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్కి సంబంధించి అన్నిటి, రైట్. అండ్ రిక్వైర్డ్ ఇద్దాం రెండింటికి. రైట్ అండ్ అకౌంట్స్లో మనం ఐడెంటిటీ యూజర్ అని ఇచ్చాము, అంటే యూజర్ మేనేజర్, సెనియర్ మేనేజర్ లైక్ ఐడెంటిటీ యూజర్ అని యూజ్ చేస్తున్నాం కదా. సో దాన్ని మనం చేంజ్ చేయాలి. అండ్
నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఈమెయిల్ అండ్ యూజర్ అనమాట. అలానే అప్లికేషన్ యూజర్లో మనకి ఏమంది, ఫస్ట్ నేమ్ అంది కదా. సో ఒకసారి మేనేజర్ రైట్. సో ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి. ఐడెంటిటీ యూజర్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం మనం అప్లికేషన్ యూజర్ అని చెప్పేసి ఇవ్వాలి. రైట్. అప్లికేషన్ యూజర్ అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ నేమ్. సో చూడండి ఫస్ట్ నేమ్ వచ్చింది కదా, ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు. సో మోడల్లో మనం ఫస్ట్ నేమ్ అని ఇచ్చాం కదా, మోడల్ ఫస్ట్ నేమ్ అండ్ అలానే లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు మోడల్ లాస్ట్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. క్లియర్. అండ్ ఇది రిజిస్టర్ వ్యూ కదా, ఒకసారి వ్యూలోకి వెళ్దాం. గో టు వ్యూ. సో వ్యూలో మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయి కదా, సో ఇవి చేంజ్ చేద్దాం. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే అకౌంట్ నుంచే మళ్ళీ ఇంకొకసారి వ్యూని క్రియేట్ చేస్తే సరిపోతుంది. రైట్. యాడ్ వ్యూ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనకి రిజిస్టర్ వ్యూ మోడల్ తీసుకోవాలి. క్రియేట్ రిజిస్టర్ వ్యూ మోడల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, మనం చేంజ్ చేస్తున్నాము. ఓకే, వ్యూ అనేది క్రియేట్ అయింది. సార్ రన్ చేద్దాం చూడండి రిజిస్టర్లో, అవన్నీ చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఐడెంటిటీ అనేది చేంజ్ చేసాం, కానీ ఇంకా మైగ్రేట్ చేయాలంటే డేటాబేస్లోకి ఈ 2 కాలమ్స్ అనేది మనకి ఇంకా యాడ్ అవ్వలేదు, అవి మనం మైగ్రేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం ఈ రిజిస్టర్ పేజ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది యాడ్ అయినాయా లేదా. సో సర్వీసెస్ యాడ్ చేయాలి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం సర్వీసెస్ని కూడా. సో ఇక్కడ మనకి లాగిన్ పార్షియల్లో కూడా ఐడెంటిటీ యూజర్ అని ఉంది, సో ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చేంజెస్ ఓకే, రిమైనింగ్ అంతా ఓకే. మనం ఒకసారి మళ్ళీ యాడ్ చేద్దాం, మైగ్రేట్ చేద్దాం మళ్ళీ. మళ్ళీ మైగ్రేట్ చేస్తూ ఉంటే మన డేటాబేస్ డిలీట్ చేస్తాం, నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ క్రియేట్ చేద్దాం. రైట్. దట్ మీన్స్ ఎందుకంటే మనకి 2 కాలమ్స్ అనేది క్రియేట్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి అప్పుడు మనకి క్రియేట్ అవుతుంది ఇక్కడ. డేటాబేస్ చెక్ చేద్దాం. యూజర్స్ సో కాలమ్స్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. రైట్. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం, యూజర్ క్రియేట్ చేద్దాం, సమ్ డేటా ప్రొవైడ్ చేసి. సో వ్యూ అనేది కూడా మనం జనరేట్ చేసాం కదా. పాస్వర్డ్ క్రియేట్ అయింది. రైట్.
చూడండి, యూజర్నేమ్ పాస్వర్డ్ లైక్ ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం, రైట్? సో ఇవి మనం కస్టమైజేషన్ చేసిన 2 కాలమ్స్, ఇవి క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసాం తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసాం, లైక్ అప్లికేషన్ మన ఇష్టం, మై యూజర్, రైట్? మై అప్లికేషన్ యూజర్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలి, బట్ అప్లికేషన్ యూజర్ అనేది ప్రిస్క్రైబ్ అనమాట, ఇది సజెస్టెడ్ అనమాటది, రైట్? సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఐడెంటిటీ యూజర్ అని వస్తుంది, ఎందుకంటే దీని నుంచే కదా డెరైవ్ చేసుకున్నాం. సో ఈ చైల్డ్ క్లాస్ కాబట్టి ఈ చైల్డ్ క్లాస్కి ఈ పేరెంట్ ప్రాపర్టీస్, ఈ లైక్ తన ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసిన రైట్ ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ యూజర్ని మనం రిజిస్టర్ చేస్తాం, ఎక్కడైతే ఐడెంటిటీ యూజర్ అనేది యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నా, రైట్? అండ్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ ఒకటి సేమ్ అదే రిజిస్టర్ చేసాం. అండ్ ప్రతి దానిలో ఎక్కడెక్కడైతే మనకి ఐడెంటిటీ యూజర్ అని వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా మనం చేంజ్ చేసాం. సో లాగిన్ పార్షియల్లో కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ యూజర్ అని వస్తుంది, రైట్? ఇది పార్షియల్ వ్యూ, లాగిన్ పార్షియల్. సో ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవాలి, రైట్? సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.